నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపు విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం శ్రీశోభ కృత్నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు రేపు పుష్యమాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దశమి తిథి విశాఖ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం నక్షత్ర వర్జం పగలు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంట నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు గుణిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు రేపు అన్వాష్టకాలు అని కూడా పిలుస్తారు విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష పుష్యం మాఘం పాల్గొన మాసాలలో బహుళ సప్తమి అష్టమి నవమి ఈ పన్నెండు రోజులని త్రిసోష్టకాలు అని పిలుస్తారు ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి సంతాన అభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఈ సమాచారాన్ని మనక మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం